వుయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. నిన్న అనగా డేటెడ్ 9/11/2024 తేదీన నాకు రిలయన్స్ మార్ట్ వుయ్యూరు రిలయన్స్ మార్ట్ కాటూరు రోడ్లో ఉన్నటువంటి మేనేజర్ అయిన పంగ ప్రభాకర్ వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్లో సారాంశం ఏంటంటే వీళ్ళ స్టోర్లో ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుందటండి, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆడిట్ చేస్తే వాళ్ళకి 12 లక్షల వరకు, సుమారు 12 లక్షల రూపాయల వరకు వాళ్ళ స్టాక్లో వేరియేషన్ వచ్చినట్టు తెలిసింది. వీళ్ళకి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా స్టాక్లో వేరియేషన్ వచ్చినా సరే ఈ సంవత్సరం చాలా ఎక్కువ స్టాక్ వేరియేషన్ రావడంతో దీనికి కారణం ఏంటని చెప్పి వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకుంటే ఆ స్టోర్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు మహిళలు, అంటే ఒకళ్ళు బిల్లింగ్ చేసే అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చి గేట్ దగ్గర సెక్యూరిటీగా ఉండి ఈ వస్తువులు కొన్న వస్తువులు బయటకి వెళ్ళేటప్పుడు చెక్ చేసే అమ్మాయి, అదేవిధంగా బయట ఉండే వ్యక్తి, ఇతను కూడా గతంలో అదే స్టోర్లో పనిచేసి మానేశాడు ప్రస్తుతానికి, బండరాజు అని అబ్బాయి. ఈ ఇద్దరు మహిళలు వీళ్ళు కలిపి ఈ స్టోర్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఈ అబ్బాయి బయట పనిచేసి మానేసినటువంటి వనరాజు అనే వ్యక్తి ఆ స్టోర్లోకి వచ్చి వస్తువులు కొంటున్నాడు. కానీ ఈ బిల్లు వేయాల్సిన అమ్మాయి ఉన్న ఐటమ్స్లో అన్నిటికీ బిల్లు వేయకుండా కొన్ని వస్తువులు మాత్రమే బిల్లు వేసి ఈ బయట సెక్యూరిటీ ఉన్న అమ్మాయి సహకారంతో ఆ వస్తువులన్నీ కూడా బయటకు పంపించేస్తున్నారు. ఈ విధంగా ఆ రిలయన్స్ మార్ట్కి నష్టం వచ్చిందని చెప్పి చెప్తున్నారు. దీని మీద మేము చీటింగ్ కేసు నమోదు చేసాం, దీని మీద ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కొనాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే కొనలో మేము దర్యాప్తు చేసి ఆ నిందితుల్ని చట్ట ప్రకారం శిక్షించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. అంటే వీళ్ళు చెప్తున్న షార్టేజ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి 5-6 లక్షల వేరియేషన్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు, కానీ ఈసారి వీళ్ళకి 12 లక్షల వరకు వేరియేషన్ వచ్చిందని చెప్పి, అంటే ఇది ఎంతవరకు చీటింగ్ ఉంది అనేది మనకు దర్యాప్తులో తెలుస్తుంది. అంటే వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ సమర్పించారు.